తిరుమల లడ్డు కల్తీ జరిగిందన్న అంశం దేశవ్యాప్తంగా కూడా పెను దుమారం రేపుతోంది. ఇది పొలిటికల్గానే కాదు, కోట్లాది మంది హిందువుల మనోభావాలను ఇబ్బంది కలిగించే విషయంగా మారింది. దీంతో దీనిపైన పీఠాధిపతులు మఠాధిపతులు కూడా స్పందించారు. వెంటనే లడ్డు అంశంపైన సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షించాలని కోరుతున్నారు. ఈరోజు తిరుపతిలో మఠాధిపతుల సమావేశం జరుగుతుంది. విశ్వ హిందూ పరిషత్తు నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథులుగా 16 పీఠాలకు సంబంధించిన మఠాధిపతులు రావడం జరిగింది. మనతో పాటు కమలానంద భారత స్వామి ఉన్నారు. స్వామి, చెప్పండి, మీరు ఎట్లా చూడాలి ప్రస్తుతం లడ్డూకు సంబంధించి తీవ్ర దుమారం రేపుతుంది, దీన్ని ఏ విధంగా దీన్ని పరిష్కరించాలి సమస్యను? అంటే ఇదేమైందంటే, తక్కువ ధరకి ఎప్పుడైతే నెయ్యి తీసుకున్నారో ఇంకా దాని స్థాయి ఎలా ఉంటుందనే విషయంలోనే ప్రజలు నమ్ముతున్నారు. ఇప్పుడు ల్యాబ్ రిపోర్ట్స్ అనేవి అవి ఎలా అయినా ఉండొచ్చు, కానీ సమాజంలోకి ఇది ఒక సంకేతం బలంగా వెళ్ళిపోయింది. దానికి కారణం ఏంటంటే, బయట మామూలుగా ఆవు నెయ్యి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి, స్వదేశీ ఆవు నెయ్యి కిలో 4000 రూపాయలు ఉంది. మీరు ఎప్పుడైతే 400 రూపాయలకి నెయ్యి ఇచ్చేవాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నారో దాంత ప్రామాణికంగా ఉండదు అనేటువంటిది ఒక నమ్మకం ఏర్పడిపోయింది. రెండోది ఏంటంటే, తిరుమల వెంకటేశ్వర స్వామి వారంటే ప్రపంచంలో ఉండేటువంటి హిందువులందరికీ ప్రత్యక్ష దైవము, ఇలవేలుపు, కులదైవము, ఇంటి దేవుడు కొలుచుకుంటాం. మామూలుగా మనకు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో అసలు ఎవరు పేరు పెట్టుకున్నా ముందు వెంకటేశ్వర స్వామి పేరు వెంకట అని పెట్టుకునే పెట్టుకుంటాం. అంటే మన నిత్య జీవితంతో, మన కుటుంబాలతోటి, సమాజంతో మమేకమై ఉండేది వెంకటేశ్వర స్వామి వారితో. కాబట్టి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి సంబంధించి ఏ ఒక్క విషయమైనా సరే కొద్దిగా అటు ఇటుగా ఉన్న హిందూ సమాజం చాలా తీవ్రంగా స్పందిస్తుంది. గతంలో కూడా అనేక సందర్భాల్లో ఈ విషయాలు చూచాం. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఎవరైతే ట్రస్ట్ బోర్డులో వస్తున్నారో దానికి రాజకీయాలతో, వ్యాపారాలతో సంబంధం లేకుండా ఉండేవాళ్ళని కనుక పెడితే వాళ్ళ వల్ల కొంత న్యాయం జరిగే అవకాశం ఉంది. మీరు రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చి ఇష్టం వచ్చిన వాళ్ళందరినీ తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడితే తెలిసి కొంత, తెలియక కొంత, కక్కుర్తితో కొంత ఈ రకంగా ఈ నిర్వాహకాన్ని చేసి కూర్చున్నారు. ఇప్పుడు మేమేదన్నా డిమాండ్ చేయాలనేది ఎప్పుడు ప్రభుత్వం పట్టించుకోకపోతే, ప్రభుత్వం మా మాట వినకపోతే మనం ప్రభుత్వాన్ని నిలదీయాలా, ఉద్యమం చేయాలా? స్వయంగా ప్రభుత్వమే ఇక్కడ లోపం ఉంది, ఇదిగో ఈ దోషం ఉందిని స్వయంగా ముఖ్యమంత్రి గారే ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన తర్వాత ఇంకా సమాజం ఎవరిని ప్రశ్నిస్తుంది, సమాజం ఏం డిమాండ్ చేస్తుంది? అందుకని ఈరోజు మేము ప్రభుత్వాన్ని మేము అడిగేది ఏమిటంటే, మీరు ఏది చెప్పారో అది రుజువు చేయాలి. అంటే ఒక కమిటీ వేయండి, సిట్టింగ్ జడ్జిని పెట్టండి, విచారణ చేయండి, అది అయిన తర్వాత దోషుల్ని శిక్షించండి. ఇది మేము కోరేది. అందుకని ఏంటంటే, ఇప్పుడు తిరుమలలో ఏదో అప్పుడు బ్లూ డైమండ్ గురించి చర్చ జరిగింది, ఉందో తెలియదు లేదో తెలియదు. దాని తర్వాత అధికారులు 5 ఏళ్ళు ఉన్నారు, దాని గురించి ఏం మాట్లాడాల? అంతేకాదు, అసలు ఇప్పుడు ఈ సమస్య ఎందుకు వస్తుందంటే, ముఖ్యమంత్రి గారు మన ప్రెస్ మీట్ పెట్టారు ఈ విషయానికి, మాజీ ముఖ్యమంత్రి గారు ఈ విషయంగా ప్రెస్ మీట్ పెట్టారు. వారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా దేవాదాయ శాఖకు సంబంధించి ఒక్క సమీక్షా సమావేశం నిర్వహించారా? లేదు. కాబట్టి మీరు అధికారంలో ఉన్నప్పుడు దేవాలయాల్ని గాలి కుదిలేసి 250 దేవాలయాల మీద దాడులు జరిగితే దాడి జరిగిన ప్రతి దగ్గర ఎవడో ఒకరిని పట్టుకొచ్చి ఈ మతి స్థిమితం లేనివాడు చేశాడని చెప్పి హిందూ సమాజాన్ని భ్రమింపజేసి, హిందూ సమాజాన్ని అమాయకుల్ని చేసి, తిరిగి మరలా హిందువుల ఓట్లు కావాలనుకుంటే దానికి సెట్టింగులు వేసి దేవాలయాలకు వచ్చి ఇట్లా ఒక నాటకం ఆడి హిందూ సమాజాన్ని మోసం చేశారు అనేటువంటి వైసీపీ పార్టీ కూడా దీని మీద ప్రతిదాడి వాళ్ళు కూడా చేస్తున్నారు. ఇప్పుడు జగన్ కూడా మీరు చెప్పినట్లు ఆయన ప్రధానమంత్రికి లేఖ రాశారు, సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేయాలి, సిబిఐ ఎంక్వైరీ అని కోరుతున్నారు. మరోవైపు మాజీ టీటీడీ చైర్మన్ భూమన కర్ణాకరెడ్డి దీనిపైన ఆయన ఈరోజు ఏదైతే తిరుమలకు వచ్చి మరి కూడా అఖిలాండం దగ్గర ప్రమాణం, ఆయన ఒక ప్రమాణం చేశారు, నా తప్పుంటే నేను నాశనం అయిపోతానంటూ కూడా ఆయన ఒక ప్రమాణం చేసి సవాల్ చేసి వెళ్ళారు. మరి ఎట్లా చూడాలి? ఆయన చైర్మన్గా వచ్చింది చాలా చివరి రోజుల్లో వచ్చారు, అంటే దాదాపు ఇంకా 5 సంవత్సరాల కాల అవధి దాటిపోయేటప్పుడు వచ్చారు. ఆయన ఉన్న కొద్ది సమయంలో దీనికి సంబంధించిన నిర్ణయం జరిగిందా లేదనేది మనకు తెలియదు. ఇప్పుడు ఈ నెయ్యికి సంబంధించిన కాంట్రాక్ట్ ఎవరి పీరియడ్లో జరిగిందో నాకు తెలియదు, ఆ డేట్లు అవి తెలియదు. సరే, ఆయన ప్రమాణం చేసి ఉండొచ్చు, అది వేరే సంగతి. ఇప్పుడు వచ్చిన దాంట్లో ఏది దొరికిందో అది దానికి
ప్రతి ఒక్కళ్ళు ప్రతి బొట్టు చూచని చేయరు. ఏది జరిగిందో అది వారు డిమాండ్ చేసినట్టే, లేదా మాజీ ముఖ్యమంత్రి గారు ఉత్తరం రాసినట్టే సుప్రీంకోర్టు జడ్జి చేత దాని విచారణ జరిపిస్తే పాలకు పీలు పాలు నీళ్ళకు నీళ్లు తేలిపోతుంది. దాని ప్రకారమే చర్యలు తీసుకోవచ్చు. టీటీడీ ఈరోజు శాంతి హోమం చేసింది, దోషం పరిహారం అయిందని చెప్తున్నారు. అయితే భక్తులు మాత్రం ఒక ఆవేదన కానీ ఆందోళన కానీ, ఎందుకంటే గతంలో అవినీతి వ్యవహారాలు కొన్ని అంశాల్లో వెలుగు చూడటం వేరు, తిరుమల లడ్డు అంటే స్వామివారి ప్రతిరూపంగానే భావిస్తారు. అలాంటి లడ్డూలు ఈ విధంగా జంతు సంబంధమైన కొవ్వులు కలిపారన్న ప్రచారము భక్తులకు కలిగిన ఆందోళనని కానీ వాళ్ళ మానసిక స్థితిని కానీ ఇవి వెంటనే తొలగిపోవు. కొంతకాలం పాటు ఆ బాధ అనేది ఆవేదన అది ఉంటుంది, అంత సులభం కాదు. ఎందుకంటే అంతర్వేది రథం తగలపెట్టినప్పుడు ఉభయ గోదావరి జిల్లాలో ఆ ఉద్వేగము ఆ ఆక్రోశము చాలా కాలం ఉండింది. భక్తులకు దేవాలయాల పట్ల మన హిందూ సమాజానికి ఉండే గొప్ప విశేషం ఏది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక మూగ అంటే బయటకు కనపడదు అంత విశ్వాసం ఉంటుంది. దేవాలయ చిన్న అపచారం జరిగితే బోరును ఏడుస్తారు వాళ్ళు, మన దేవుడికి ఇట్ అయిపోయింది కదా అనేసి. ఆ రకంగా ఏంటంటే అందులోకి తిరుమల వెంకటేశ్వర స్వామి వారు కలియుగ ప్రత్యక్ష దైవం, అక్కడ జరిగిందంటే దాని ప్రభావం ఖచ్చితంగా సమాజం మీద ఉంటుంది. సమాజం చాలా ఆవేదనతో ఉంది అనే విషయం తెలుసు. సరే, దానికి సంబంధించి ఇప్పుడు శాంతి యాగం చేయటం కావచ్చు, ఇవన్నీ కూడా శాస్త్రాన్ని అనుసరించి చేస్తున్న కార్యక్రమమే. ఇప్పుడు ఎవరు ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కాదు అది, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండే ఆగమశాస్త్ర పండితుల సలహా మేరకు చేస్తారు. ఆ రకంగానే చేశారు. ఇక్కడే కాకుండా మిగతా దేవాలయాల్లో కూడా ఈ కార్యక్రమం చేస్తున్నారు. సంప్రోక్షణ ఇట్లాంటివి ఉపవాసాలు ఏం చేస్తారు. పీఠాధిపతులుగా టీటీడీ వ్యవహారాలు ఈ విధంగా రచ్చకెక్కడం, పొలిటికల్ అంశంగా మారటం, దుమారం రేపటం తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ నివారించాలంటే మీరు ప్రభుత్వాలకు ఇచ్చే సలహా ఏమిటి? ఒకటి, రాజకీయ పునరావాస కేంద్రాలుగా దేవాలయాలు ఉంచొద్దు. రాజకీయ పార్టీలు కానీ రాజకీయ నాయకులు కానీ నిర్వహించే వ్యవస్థ దేవాలయాలు కాదు. దేవాలయాలు నిర్వహించుకోవడానికి సమాజంలో ఉండేటువంటి ధార్మిక పరమైన అవగాహన అనుభవము ఉన్నవాళ్ళు, ఆ భక్తి మార్గంలో నడిచేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళ చేతిలో దేవాలయాలు ఉంటే చాలా చక్కగా నిర్వహించబడతాయి. అంటే ఈ బోర్డుల్లో మఠాధిపతులకు స్థానం కల్పిస్తే బాగుంటుంది, లేదా పరిపాలన సంబంధించి కూడా ఏదైనా హిందూ సంస్థలు ఏమన్నా జోక్యం చేసుకుంటే బాగుంటుందని. మఠాధిపతులు పీఠాధిపతులు నేరుగా వచ్చి కమిటీలు ఎక్కడ ఉండరు, ఉండకూడదు కాబట్టి వాళ్ళ తరపున వాళ్ళు ప్రతిపాదించినటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు చక్కగా నిర్వహిస్తారు. ఇప్పుడు దేవాలయాలు నిర్వహించడంలో మొత్తం ప్రపంచంలో స్వామినారాయణ ట్రస్ట్కు ఉన్న అనుభవం గొప్పది. ఇస్కాన్ దేవాలయాలు నిర్వహిస్తుంది, 1000 కోట్లు 2000 కోట్లు 4000 కోట్లు పెట్టి దేవాలయాలు కట్టిస్తున్నారు వాళ్ళు. ఆ దేవాలయాలను అద్భుతంగా నిర్వహిస్తున్నారు, వాళ్ళ అనుభవం ఉంది, ఇబ్బంది ఉంది. టీటీడీ కూడా ఆగమ సలహా మండలి ఒకటి ఉంది, ధార్మిక మండలి పరిషత్ ఒకటి ఉంది. ఏ కొత్త నిర్ణయం తీసుకోవాలన్నా ఖచ్చితంగా వైఖానస ఆగమ పండితుల అనుమతి నిర్ణయం తీసుకోవాలి. మరి ఎందుకు పొలిటికల్గా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా, వాళ్ళు ఆగమ పండితులు కానీ ఈ విషయాలు ఇలాంటి విషయాలు బయటికి చెప్పేందుకు భయపడుతున్నారా? ఎందుకంటే వాళ్ళు పెద్ద రాజకీయ నాయకులు, అధికార పార్టీ అనే ఒక భయం ఉంటుందా? దీన్ని నివారించాలంటే ఎట్లా చేయాలి? మరి రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి గొప్పతనాన్ని చూపించుకోవడానికి, అధికారాన్ని చూపించుకోవడానికి అర్చక వ్యవస్థ మీద కానీ ఈ శాస్త్ర పండితుల విషయంలో కానీ అప్పుడప్పుడు వాళ్ళ మీద అజమాయిషి చెలాయించడం అనేది అన్ని దేవాలయాల్లో జరుగుతున్నది. ఇటీవల కాలంలో తిరుమలలో కూడా అది జరిగింది. ఆగమ పండితులు ఇచ్చే సలహాలు కూడా వీళ్ళకు అనుగుణంగా ఉండేట్టుగా కొన్ని కనపడుతూ ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి లోపల నుంచి బయటికి వెళ్ళడానికి ఒక దారి పెట్టడానికి అప్పుడు సూచించారు కొంతమంది, ఒక 10-15 ఏళ్ల క్రితం గర్భగుడిలోకి వెళ్ళి మళ్ళీ బయటికి రాకుండా అక్కడి నుంచి అటు బయటికి వెళ్ళిపోవచ్చు అంటే దానికి ఆగమ శాస్త్రం అభ్యంతరం చెప్పింది. ఇప్పుడు మొత్తం దేవాలయం లోపల బురుగు రంగులు అవేవి ఉండే, ఎండ తగలకుండా ఉండేదానికి రేకులు వేశారు. తిరుమల దేవాలయం ఎప్పుడు కట్టారు, ఎప్పటి నుంచి ఉంది, ఎంతమంది దర్శనం చేసుకుంటున్నారు, వాళ్ళెవరికి రాని వాన, వాళ్ళెవరికి రాని ఎండ ఈరోజు వచ్చిందా, ఎవరిని అడిగేశారు రేకులు లోపలంతా కప్పు వేసేసారు, దానికి ఆగమశాస్త్రం ఎవరికి అడ్డు రాలేదా, ఇది అడ్డు రానప్పుడు అది ఎందుకు అడ్డు వచ్చింది, అప్పుడు ఇంకా లక్షలాది మంది భక్తులు నేరుగా వెంకటేశ్వర స్వామి వారిని దగ్గరికి వెళ్ళి దర్శించుకుంటారు కదా, మరి దానికి చెప్పిన అభ్యంతరం దీనికి ఎందుకు చెప్పలేదు, ఇటు కప్పు ముయ్యొచ్చా, ధ్వజస్తంభాన్ని నేరుగా మొత్తం చూసే అవకాశం ఉందా? కాబట్టి ఇట్లాంటివి చూసినప్పుడు ఆగమశాస్త్ర పండితులు కూడా మౌనం వహించే స్థితిలో ఉన్నారని అర్థమవుతుంది. మరి అలాంటి సందర్భంలో వాళ్ళు మౌనంగానే ఉండిపోతే మీలాంటి పీఠాధిపతులు మరి ఏ విధంగా దీనిపైన ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్లే అవకాశం? అందుకే ఈ రోజున ఇప్పుడు ఉద్యమం బాట పట్టడం దేనికి, ఇది మనము
మేము చెప్పేది ఒక పార్టీకి వ్యతిరేకంగానో ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగానో కాదు. మేము సవినయంగా చెప్పేది ఏంటంటే, మా సలహా ఇది మీ పని కాదు, రాజకీయ పార్టీల పని కానీ ప్రభుత్వాల పని కానీ కాదు. మీరు చేయకండి, మీరు ఎవరు చేయాలో వాళ్ళు చేయడానికి అవకాశం కల్పించండి, వాళ్ళు చేసుకుంటారు. అప్పుడు దానివల్ల ఏ పార్టీకి ఏ ప్రభుత్వానికి చెడ్డ పేరు రాదుగా. ఏ పార్టీకి చెడ్డ పేరు రాకుండా ఉండాలంటే ఇది ఎవరు చేయాలో వాళ్ళకి స్వేచ్ఛగా వదిలేసేయండి, వాళ్ళు చేసుకుంటారు. మీరు అక్కడ వచ్చి వాళ్ళ మీద పెత్తనం చేయడం మొదలు పెడితే అది ఎవరికైనా చెడ్డ పేరు వస్తుంది. అందువల్ల ఆగమశాస్త్ర పండితులు కానీ, అర్చక వాళ్ళు బృందం కానీ, వాళ్ళు ఏవేవి ఇంకా అన్నీ అక్కడ వ్యవస్థలు ఏవేవి ఉన్నాయో అవన్నీ అలా జరుగుతాయనుకోండి, ఇబ్బంది లేదు. చెప్పండి, మీరు చెప్పండి శ్రీనివాసాచార్య, మీరు కూడా పీఠాధిపతులుగా ఉన్నారు, ఎట్లా ముందుకు వెళ్తే బాగుంటుంది అంటారు ఈ సమస్య పైన? గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అంటే 2014-19 వరకు, అంతకుముందు ఉండేటువంటి ముఖ్యమంత్రులు కానీ తిరుమలలో ధర్మాచార్య సదస్సు అని పెట్టేవారు. మీకు తెలిసేది మీడియా మిత్రులందరికీ, సంవత్సరానికి ఒకసారి ధర్మాచార్య సదస్సు అని పిలిచి పీఠాధిపతులు, మఠాధిపతులు, ధార్మిక సంస్థల నుండి పిలిచి వారి సూచనలు, సలహాలు ఎలా చేస్తే భక్తులకి మెరుగైన సౌకర్యాలు అందించగలం, ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలి, ఆలయ పవిత్రతను ఎలా కాపాడాలి, ఇవన్నీ కూడా చర్చించేవారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ధర్మాచార్య సదస్సు పూర్తిగా ఆయన గాలికి వదిలేశారు. ఏదో ఎలక్షన్స్ ముందు తూతూ మాత్రంగా పెట్టారు ధర్మాచార్య సదస్సు. ధార్మిక పరిషత్తు ఉండేది, అంటే ఎక్కడ ఆలయాలకు సమస్యలు వచ్చినా అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఎండోమెంట్ మినిస్టరు, అలాగే మరి కొంతమంది స్వామీజీలు, కొంతమంది సభ్యులుగా ఉండి ధార్మిక పరిషత్తు ఉండేది, అది కూడా నిర్వీర్యం చేశారు. ఇక ఆలయాల పరిస్థితి ఉంటే వ్యాపారస్తుల్ని, దుర్మార్గులు, కేసులు ఉండే వ్యక్తుల్ని, దొంగలని, కబ్జా కోరులు, ఇలాంటి అర్హతలు ప్రాతిపదికగా వాళ్ళని బోర్డు సభ్యులుగా పెడితే లాస్ట్ టైం ఏం చేశారు, శరత్ చంద్రారెడ్డి, వెంకటరామరెడ్డి, ఏమండి వీళ్ళందరూ కూడా లిక్కర్ డ్యాన్లు, ఇలాంటి వాళ్ళు అందరూ బోర్డు సభ్యులుగా పెడితే ఏమవుతుంది, ఆలయ పవిత్రత మంట కలిసిపోయి వాళ్ళు వ్యాపార దృష్టితో చూస్తారు. కాబట్టి మేము కోరేది ఏంటంటే రాజకీయ ప్రమేయంతో ఉండే కొంతమందిని, ధార్మిక వేత్తల్ని, ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధుల్ని సమపాలనలో చేసి ప్రతి దేవాలయానికి ట్రస్ట్ సభ్యులుగా బోర్డుగా ఉంటే కూర్చొని చక్కగా వాళ్ళందరూ ఒక అభిప్రాయాలతో సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. తద్వారా దేవాలయానికి, ధర్మానికి, భక్తులకి అందరికీ మెరుగైన సౌకర్యాలు ఏర్పడతాయి. కానీ జరగడం లేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మంచి మనసు ఉన్న వ్యక్తులు కాబట్టి దాన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేసి ఆలయ అభివృద్ధికి, పూర్వ వైభవానికి తప్పనిసరిగా వీళ్ళు బాటలు వేయాలని మా కోరిక. అది కూడా ఇక్కడ పీఠాధిపతులంతా చెప్తున్న పరిస్థితి, వాళ్ళంతా ఒకటే చెప్తున్నారు, తిరుమలతో పాటు ఇతర ఆలయాల పవిత్రతను కాపాడాలి, రాజకీయ జోక్యం తగ్గించాలి, ఏదైనా ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు వాటిని వెంటనే దాన్ని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలి, భక్తుల మనోభావాలు కాపాడాలి. ప్రస్తుతం అయితే ఏదో లడ్డూ అంశానికి సంబంధించి ఖచ్చితంగా దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపి దోషులను శిక్షించాలని చెప్పి కూడా వీళ్ళంతా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇది తిరుపతిలో ధార్మిక మండలి సమావేశం సందర్భంగా కూడా ఇక్కడ ఉన్న పీఠాధిపతులు లడ్డు అంశంపై చెందు చెప్తున్న విషయాలు. కెమెరామ్యాన్ వీరయ్యతో వర్మ, ఐ న్యూస్, తిరుపతి.